అసలు ఏమి జరిగిందో చరిత్ర మనం గమనిస్తే
అప్పుడు ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడో కూడా మనకి అర్థం అవుతుంది. పిల్లలారా, లోతు భార్యని జ్ఞాపకం చేసుకోమనే విషయంలో గమనించినట్లయితే అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చెప్పండి ఎవరిని? అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహామును ఏర్పాటు చేసుకున్న తర్వాత దేవుడు అన్నటువంటి మాట ఏమిటంటే, నీ ఉన్నటువంటి స్థలాన్ని విడిచిపెట్టి రమ్మన్నప్పుడు వచ్చాడు. అబ్రహాముతో పాటు లోతు కుటుంబం కూడా వచ్చింది. అయితే ఏమైందంటే అక్కడ పరిస్థితి, అబ్రహాము యొక్క గొర్రెల కాపరులకును లోతు యొక్క గొర్రెల కాపరులకు మధ్య ఏమి ఏర్పడింది? విభేదాలు ఏర్పడినాయి. కొన్ని వారికి మధ్య కొన్ని మనస్పర్ధలు అనేవి ఏర్పడి గొడవలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అప్పుడు అబ్రహాము అన్నాడు, ఈ నలుగు దిక్కుల్లో నీకు ఎటు కావాలంటే అటు వెళ్ళు, మిగిలింది నేను వెళ్తాను అన్నాడు. పిల్లారా చూడండి, లోతు ఆ సమయమందు ఏమించుకున్నాడు చెప్పండి? చక్కగా ఉన్నటువంటి చక్కగా రమ్యమైనటువంటి ప్రాంతాన్ని ఎంచుకుని ఆ ప్రాంతమునకు వెళ్ళాడు. అయితే వెళ్ళిన తర్వాత ఏమైంది అనే విషయాన్ని మనము చూద్దాం. వెళ్ళిన తర్వాత ఆ పచ్చదైనటువంటి రమ్యమైనటువంటి ప్రదేశానికి లోతు వెళ్ళిన తర్వాత అక్కడ వారు నివాసము చేస్తూ ఉన్నారు. నివాసము చేస్తున్నటువంటి సందర్భాల్లో ఆ యొక్క సొదొమ గొమొర్రా సోయరు మొత్తం మీద మనం గమనిస్తే ఐదు ప్రధానమైనటువంటి పట్టణాలు ఉన్నాయి. చెప్పండి ఎన్నున్నాయి? ఐదు ప్రధానమైన పట్టణాలు ఉన్నాయి. అయితే సొదొమ గొమొర్రా ప్రాంతం యొక్క ప్రజల యొక్క జీవన విధానం ఎలాగున్నది అనేటువంటిది గమనిస్తే, వారి యొక్క జీవన విధానం అనేటువంటిది బహు ఘోరమైనదిగా ఉంది. చెప్పండి ఎట్లుంది? ఘోరమైనదిగా ఉంది. విపరీతమైనటువంటి పాపము పోకడలో వారు జీవిస్తూ ఉన్నారు. వారి జీవిత విధానం ఎలా ఉన్నది అంటే, త్రాగుతూ తిరుగుతూ సుఖిస్తూ ఉన్నటువంటి జీవితాలు వారివి. భయంకరమైనటువంటి పాపము క్రియల్లో వారు ఉండిపోయారు. అలాగే జీవిస్తూ ఉన్నటువంటి జీవితాలు వారికి. పిల్లరా చూడండి, దేవుని వాక్యం మనతో మాట్లాడే మాట ఏమిటి అంటే, ఆనాడు మనం గమనించినట్లయితే సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయంటే బహు ఘోరమైనటువంటివిగా ఉన్నాయి. దేవుడు అనేక మార్లు ఏం చేశారట? హెచ్చరించాడు. వారి పరిస్థితి చాలా భయంకరంగా ఉన్నదట. మీరు గమనించండి, దేవుని వాక్య భాగంలో అతి భయంకరమైనటువంటి పాపపు క్రియల్లో ఉన్నటువంటి జనాభా లేక జనము ఏమిటి అంటే, ఒకటి, నోవాహు దినాల్లో ప్రజలు రకరకాలైనటువంటి వ్యసనాలకు రకరకాలైనటువంటి పాపములో ఉండి వారు కూడా తినుచు తాగుతూ సుఖిస్తూ అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఎవరు చెప్పండి? నోవాహు దినాల్లో. రెండవదిగా మనం గమనిస్తే నినివే పట్టణ ప్రజల బట్టి మనం గమనించినట్లయితే, నినివే పట్టణ ప్రజలు వారు కూడా అతి భయంకరమైనటువంటి పాపములో వారు జీవిస్తూ వచ్చారు. వారు కూడా తినుచు త్రాగుచు రకరకాలైనటువంటి వ్యసనాల్లో ఉండి పాపకరమైనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. అటుపోతే కొరింది సంఘము కూడా, కొరింది అనేటువంటి ప్రాంతము కూడా ప్రజలు ఎలా ఉన్నారు అంటే, వారు కూడా విపరీతమైనటువంటి పాపకరమైనటువంటి క్రియలు వారు జీవిస్తూ వచ్చారు. బహుఘోరమైన, చెప్పండి అది, బహుఘోరమైనటువంటి జీవిత విధానాన్ని అనుభవిస్తున్నటువంటి జనులు ఉన్నారు. అయితే గమనించండి, వీరి విధానాలు బట్టి దేవుడు ఏం చేశాడంటే, వాణ్ణి హెచ్చరించడానికి ప్రభు ప్రయత్నము చేశాడు. వాటిలో ఒకటి భాగంగా మనం గమనించినట్లయితే, సొదొమ గొమొర్రా ప్రాంత ప్రజలు చూసినట్లయితే వారు భయంకరమైనటువంటి పాపము జరిగించేటువంటి జనులు. ఒక ఉదాహరణ రాయబడి ఉంది. ఏమిటి అంటే, లోతు వెలుపల ఉన్నప్పుడు మరి వారెవరో లోతుకి తెలియదు. అయితే వారు అరసంబంధమైనటువంటి వారు కదా, వారిని పిలిచాడు. వారికి సాష్టాగా నమస్కారం చేశాడు. నమస్కారం చేసి వారిని అడిగాడు, అయ్యా ఒక ముద్ద అన్నం తిని వెళ్తురుగాని, కాస్త భోజనం చేసి వెళ్తురుగాని మా ఇంటి దగ్గర. వారి బలవంతపు చేయగా వారి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత వారికి లోచు తనకు ఉన్న దానిలో ఆతిథ్యాన్ని చేస్తూ వచ్చాడు. చేస్తున్నప్పుడు ఆ ఊరి ప్రజలు ఏం చేశారు చెప్పండి? లోతు ఇంటికి వచ్చి తలుపులు కొడుతూ, మీ ఇంటికి ఎవరో కొత్త వారు వచ్చారట కదా, వారిని బయటికి వారితో మేము పాపం చేయవలసి ఉన్నది. ఇప్పుడు లోతు ఎంతో
దీనమైన ప్రతి మాట, అయ్యా నాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, అవసరమైతే నేను వారి మమ్మతాన్ని కానీ చెప్పండి అతిథిగా నా ఆతిథ్యాన్ని అంగీకరించి వచ్చినటువంటి వారిని మీరేమి చేయవద్దు. అంటే గమనించండి ప్రియ దేవుని సంగమా, వారి యొక్క పరిస్థితి, ఆ యొక్క లోతు దినాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క వాతావరణము, వారి విధి విధానాలు, వారి పాపపు పోకడలు, వారి పాపపు చేష్టలు ఎంతటి భయంకరంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి జీవితాలు ఆనాడు ప్రజలు జీవిస్తూ ఉన్నారు. అయితే లోతు భార్యను జ్ఞాపకం చేసుకుని అనేటువంటి ఒక మాట మనం గమనించాం. సొదొమ గొమొర్రా ప్రాంతాలను, మొత్తం 5 ప్రాంతాలు అన్నారు, ఆ ప్రాంతాలను దేవుడు నాశనము చేయాలనేటువంటి ఒక ఆలోచనకు వచ్చేసాడు. నాశనం చేయాలనేటువంటి ఆలోచనకు వచ్చేసాడు. లోతు కుటుంబానికి ఒక సమాచారం ఇవ్వబడింది. ఏమని చెప్పారు వాళ్ళు, అయ్యా ఈ పట్టణాన్ని నాశనం చేయాలనే దేవుడు కోరుతున్నాడు, కనుక మీరు ఈ పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళండి. ఇద్దరు కుమార్తెలకు అప్పటికి పెళ్లిళ్ళు అవలేదు, మాట్లాడుకున్నారండి, ప్రధానం మాత్రం చేయబడినది బహుశా. అయితే ఇద్దరు అల్లుళ్ళు కూడా ఉన్నారు. ఇద్దరు అల్లుళ్ళు కూడా ఉంటే మీరు గమనించినట్లయితే ఈ లోతు ఏం చేశారంటే ఆ విషయాన్ని కుటుంబ సభ్యులతో చెప్పాడు. ఏమని, ఈ ప్రాంతము, ఈ పట్టణం అంతా కూడా దేవుడు నాశనము చేయాలని అనుకుంటున్నాడు, కాబట్టి మనం ఏం చేయాలి, వెంటనే ఈ పట్టణాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలి, ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోదాం అనేటువంటి ఒక ఆలోచన వారు కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడైతే లోతు ఆ మాట చెప్పాడో అల్లుళ్ళు అయినటువంటి ఇద్దరు ఏం చేశారంటే వాళ్ళు వాక్యంలో రాయబడిన మాట హేళనగా మాట్లాడారు. ఎలా మాట్లాడారు, హేళనగా మాట్లాడారు. బలేవాడయ్యా నాశనమైపోతుందా, పట్టణం నాశనమైపోతుందా, మరి ఏంటి నువ్వు మాట్లాడేది అన్న విధంగా ఆయన తక్కువ చేసి హేళనగా మాట్లాడారు. అయితే అలాంటి మాట్లాడటం ద్వారా గమనించినట్లయితే వారు తడవు చేశారు, చెప్పని చేశారు, ఆలస్యము చేశారు. ఒక్కొక్కటిగా గమనించడం మొత్తం గమనించు. తడవు చేసిన తర్వాత దూతలు ఏం చేసినాయంటే అల్లుళ్ళు తీసుకెళ్ళారు, చెప్పండి, లోతు భార్య వారి ఇద్దరు కుమారులు మాత్రమే ఊరు వెలుపల తీసుకుని వెళ్ళి విడిచిపెట్టి అల్లుళ్ళు మాత్రం అక్కడే ఉండిపోయారు. తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా నాశనం. ఇది జరిగినటువంటి విషయం గమనించండి ప్రియా దేవుని సంగమ. దీనిలో నుంచి మనం నేర్చుకోగలిగినటువంటి విషయం ఏమిటి అంటే దేవుని యొక్క మాట మన యొద్దకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ మాట ప్రకారం చేయాలి. మొదటి పాయింట్, దేవుని వాక్యం ఏమిటి, ఈ స్థలాన్ని విడిచిపెట్టమని. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి, ఈ కుటుంబము రక్షింపబడాలి. బిడ్డలు మీరు గమనించండి, ఇంగ్లీష్ లో ఒక మాట మనం గమనించినట్లయితే అర్థమయ్యే భాషలో చెప్తారు ఇంగ్లీష్ లో, దేవుని ఉద్దేశం ఏంటంటే మీరు ఎస్కేప్ అవ్వండి. చెప్పండి ఏమన్నా, ఎస్కేప్ అనేటువంటి మాట. ఇది అర్థం తోకునేటువంటి మాట. ఒక ప్రాంతం నాశనం అవుతుంటే, ఒక ప్రాంతం చెప్పండి పాడైపోయిన పరిస్థితుల్లో ఉంటే, అది ప్రమాదస్థంలో ఉంటే ఏమవుతుంది, మనం కూడా ఆ ప్రమాదంలో పడిపోవలసిన పరిస్థితులు వస్తాయి. సో కాబట్టి అప్పుడు ఏం చేస్తారు, హెచ్చరిస్తారు. ఇప్పుడు మనకి వరద వస్తున్నాయి అనుకోండి, ఒకటో ప్రమాద హెచ్చరిక, రెండో ప్రమాద హెచ్చరిక, ఇలాగ హెచ్చరికలు అనేటువంటివి ప్రకటిస్తారు. ఎందుకని జాగ్రత్త పొందడానికి. అంత మాత్రమే కాదు, ఆ ప్రమాదంలో పడి మనము నశించిపోకుండా, ఇది ప్రాముఖ్యమైనటువంటి మాట. దేవుని సంగమా గమనించండి, దేవుని ఉద్దేశం కూడా ఏమిటంటే లోతు కుటుంబం నాశనము కాకూడదు, లోతు కుటుంబము రక్షింపబడాలి అనే ఉద్దేశమైన కలిగి ఉంటాడు. నేను మరలా చెప్తున్నాను, దేవుని వాక్కు అనేటువంటిది మన ఎదురుకు వచ్చినప్పుడు దాన్ని అంగీకరించాలి. దేవుని యొక్క వత్సమానం అనేటువంటిది మన ఎదురుకు వచ్చినప్పుడు దాని ప్రకారంగా మనం చేయాలి. దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలంటే దాని ప్రకారంగా నడుచుకోవాలి. దేవుని వాక్కు లోతు
కుటుంబానికి వచ్చింది. ఏమంటే వెంటనే ఈ స్థలాన్ని విడిచిపెట్టేవారు. దేవుడు మీరు గమనించండి, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమనే విషయాన్ని ఎందుకు మాట్లాడుతున్నాడంటే అంత్యకాలానికి సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్కు లోతు కుటుంబానికి వచ్చింది, వెంటనే కాలిచ్చిమని. ఇది మరలా చెప్తున్న మాట, దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలి అంటే చెప్పండి, మనము దానిని అంగీకరించాలి. చాలా మంది మనము దేవుని సువార్తను మనం ప్రకటిస్తాం, దేవుని మాటలు వారికి అందిస్తాం. అలాంటి సందర్భాల్లో మీరు గమనించండి బిడ్డలారా, ప్రభుని వారికి పరిచయం చేసి మీరు మందిరానికి రావాలి, మీరు మార్పు పొందాలి, మీరు బాప్తిస్మ పొందాలి అనేటువంటి విషయాలు మనం బోధించినప్పుడు చాలా మంది దగ్గర నుంచి వచ్చేటువంటి సమాధానాలు ఏంటో తెలుసా? అయ్యా మా అబ్బాయికి పెళ్ళైతే వస్తాను చెప్పండి, మా అమ్మాయికి పెళ్ళైతే వస్తాను చెప్పండి, లేకపోతే క్రిస్మస్కి వస్తాను, ఇలాగా ఎన్నో కారణాలు చెప్పేటువంటి వారు లేరంటారా? మేము వచ్చేదానికి సమయం ఉంది అనేవారు లేరంటారా? నేను ఒక ఉదాహరణ చెబుతాను, మేము ఇలాగే చెబుతూ ఉంటాం. వారి కుటుంబంలో కుమారుడు మాత్రమే బాప్తీసం పొందారు, ఆమె బాప్తీసం పొందలేదు, వాళ్ళ ఆయన బాప్తీసం పొందలేదు, కానీ ఆవిడ మాత్రం మందిరానికి వస్తుంది. ఇంటికి వెళ్ళినప్పుడల్లా నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, అంకుల్ గారు మందిరానికి రండి అంటే ఆయన చెప్పే మాట ఏమో తెలుసా, వస్తానంటాడు, ఇప్పుడు రానలేదు, వస్తానయ్యా, నేను రావడానికి సమయం ఉందయ్యా అనేవాడు, అబ్బాయి పెళ్ళైతే వస్తానయ్యా అనేటువంటి మాట్లాడేవాడు. వీళ్ళని మీరు గమనించండి, అలాగ చెప్తూ వచ్చాడు. నేను ప్రతి వారం వెళ్ళినప్పుడల్లా ప్రకటిస్తూ దేవుని మాటలు బోధిస్తూ వచ్చా, అయితే ఆయన దాన్ని దాటవేస్తూ మందిరానికి రావడానికి కాస్త సమయం ఉన్నదట్లుగా మాట్లాడుతూ వచ్చాడు. అయితే ఏమైందో తెలుసా, వారు సొంతూరు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత కడుపులో కాస్త గ్యాస్ గా ఉందట, కడుపులో కొంత గ్యాస్ గా ఉండి నొప్పి వస్తుందంటే ఆయన వెంటనే నాకు ఫోన్ చేశాడు, అయ్యగారు మా నాన్నగారికి కడుపులో నొప్పిగా ఉంది, ఏం చేయమంటారు అని ఫోన్ చేశాడు. సరేయా మీరేం కంగారు పడబాకండి, ఒకవేళ గ్యాస్ అంటారు కాబట్టి దానికి సంబంధించిన విషయాలు నేను ఆయన చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళు అలాగ చేశారు, ఆ నైట్ కూడా తగ్గలేదని వారిని ప్రార్థన చేశారు. తర్వాత నేనేమన్నానంటే నొప్పి తగ్గట్లేదు కాబట్టి అరపీ దగ్గర వాడటం వల్ల మీకు కాస్త ఇబ్బంది అవుతుంది కాబట్టి ఏదైనా మంచిది మీ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్లో చూపించండి సరిపోతుంది అన్నాడు. వారు చాలా పేదవారు అనమాట, ఎక్కడైనా గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే అక్కడ చూపించండి, మీకు టెస్టులు కానీ అవన్నీ కూడా ఫ్రీగానే దొరుకుతాయని చెప్పి చెప్పారన్నమాట. సరే వాళ్ళు ఏం చేశారంటే దగ్గరలో ఉన్న వారికి దగ్గరగా గుడిగాడైతే గుడిగాడలో చూపించారు, వారు ప్రైవేట్ హాస్పిటల్లో వారు తెలిసిన వారి ద్వారా ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు, బాగా చూస్తారని. అయితే అంత బాగానే ఉంది, నేను కూడా గుడిగాడ వెళ్ళి ఆయన పలకరించి ప్రార్థన చేసి వచ్చాను, చాలా సంతోషంగా ఉన్నాడు, చాలా నవ్వుతూనే ఉన్నాడు, బాగానే ఉంది. అయితే 2 రోజులు గడిచింది, 3 రోజులు గడిచింది, 4వ రోజున ఫోన్ చేశాను, బాగానే ఉంది అయ్యగారు, మరి బాగానే ఉంది, మరి బాగుపడితే దేవు మరి బాప్తీసం పొందితే బాగుండు అన్నట్లుగా కుమారుడు మాట్లాడుతూ వచ్చాడు. తర్వాత రోజున నేను మీటింగ్ ముగించుకుని 12 గంటలకు వచ్చాను. 12 గంటలకు వస్తే 12 గంటలకి ఫోన్ చేశాను, అంటే హాస్పిటల్లో ఉండాలని తింటారని చెప్పి. 12 గంటలకు ఫోన్ చేసిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏం తెలుసా, అయ్యగారు ఇక నాన్నగారు లేరు అన్నాడు. ఏమైంది పరిస్థితి అన్నాను, బాగానే చూశారు కదా, మంచి హాస్పిటలే కదా అన్నాను. కాదని గారు ఆ తర్వాత ఏమైందంటే ఆ మరి ఆరోగ్యం ఇంకా ఏమాత్రం మెరుగుపడుతుంది అనుకున్నా కానీ మెరుగుపడతలేదు, అక్కడి నుంచి డిశ్చార్జ్ చేయించాం, అక్కడి నుంచి విజయవాడ తీసుకొచ్చాం, విజయవాడ నుంచి గుంటూరు తీసుకొచ్చాం, ఇంటి తిరిగామంటే కాసేపుట్లో అన్ని తిరిగేసాం, గుంటూరులో హాస్పిటల్ బెడ్ పైన పడుకోబెట్టగానే ప్రాణం పోయింది గారు అన్నాడు. వీళ్ళ నేను చెప్తున్న మాట మీరు గమనించండి, నేను పలుమార్లు బోధించి నేను పలుమార్లు చెప్పాను, ఇలాగ దాటలు వేస్తున్నటువంటి వారికి ఒక హెచ్చరిక ఏంటో తెలుసా, జనవరి 1 కాదు నువ్వు బాప్తీసం పొందేది, నీ పెళ్ళైతే పిల్లలు పెళ్ళైతే పొందేది కాదు బాప్తీసం అనేది, నీ ప్రాణం ఉండగానే ప్రభుని అంగీకరించాలి. దేవుని స్తోత్రం కలుగుదా. హల్లెలూయా. ఈ రోజుల్లో ఎవరు ఎప్పుడు కాలం చేస్తున్నారో తెలియని పరిస్థితి. దాటలు వేయడానికి ఎన్ని గుడ్డలు, ప్రభు నిన్ను బోధించగా, ప్రభు మాట నేను నీ దగ్గరికి రాగా, ఆయన యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంధానము నీకు కలిగిగా మనం ఎందుకు ఆలస్యం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుని ఎందుకు మనము మరి ఆయన మనం కించమరచాలి? ఆయన పదే పదే నిన్ను ప్రేరేపిస్తున్నాడు. మనుషులు ప్రేరేపిస్తే అది బలవంతం అవుతుంది, చెప్పండి, మనుషులు ప్రేరేపిస్తే అది బలవంతం అవుతుంది. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే మనలను మన పాప స్థితిని ఒప్పుకొని జరిగించేటువంటి వాడు. వాళ్ళున్నటువంటి రోజుల్లో ఆరోగ్యం ఎప్పుడు మారుతుందో తెలియట్లేదు, హాస్పిటల్కి వెళ్తే బాగా తిరిగి ఇంటికి వస్తామో లేదో కూడా తెలియని పరిస్థితి. అలాంటి స్థితిలో ఉన్నటువంటి
దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారు అనేక మంది వారు చేసినటువంటి పని అది. అందుకని బిడ్డ మీరు గమనించండి, దేవుని వాక్కు మన ఎందుకు రాగానే మనం ఏం చేయాలి చెప్పండి, దాని ప్రకారంగా మనం చేయాలి. ఇప్పుడు యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ కానా వివాహం ఉంది, ద్రాక్షారసం అక్కడ అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు మీరు గమనించిన బిడ్డారా, యేసు ప్రభు వారు ఏం చెప్పారు, 6 రాతి బాణల నిండా అంచుల మట్టుకు నీటి నింపమన్నారు. ఆ ప్రకారం వాళ్ళు ఏం చేశారు, ఏంటయ్యా నీళ్ళు ఎప్పుకుంటున్నారు ఏంటయ్యా అని ఎవరైనా ప్రశ్నించారా? ప్రశ్నించలేదెవరు కూడా. దీని బిడ్డ మీరు గమనించండి, మన జీవితంలో చెప్పండి, మన జీవితంలో దేవుని మాట ప్రకారంగా మనం చేయాలి అని. దేవుని మాట ప్రకారం మనం జరిగించినప్పుడు దేవుని వాక్కు మన దగ్గరకు వచ్చింది, ఇక మనం ఏం చేయాలంటే దాని ప్రకారం చేయాలి. దేవుడు త్వరగా చెప్పంటే త్వరగా చేయాలి, ఆలస్యంగా చెప్పంటే ఆలస్యంగా చేయాలి. దేవుడు ఎలాగ చెప్తే మనం అలాగే చేయాలి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. లోతు బాధ్యత జ్ఞాపకం చేసుకోండి. లూకాసువార్త 17:32 మాట్లాడేటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే, అంత్యకాలపు దినాల్లో ఒక హెచ్చరిక చెప్పండి, అది ఒక హెచ్చరిక. ఏంట హెచ్చరిక అంటే, లోతు బాధ్యత జ్ఞాపకం చేసుకోండి, నాశనమైపోతుంది. ఏంటది, సుతమ కుమార ప్రాంత ప్రజలు నాశనమైపోతున్నారు, ఆ ప్రాంతాన్ని దేవుడు నాశనం చేస్తున్నాడు, అక్కడి నుంచి నువ్వు రక్షింపబడాలి. దేవుడి స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా. ఆ నాశనకరం అనేటువంటి, ఆ ప్రమాదకరం అనేటువంటి, ఆ యొక్క జీవిత గల భూమిలో నుంచి నువ్వు బయటికి రావాలనేటువంటిదే దేవుడి ఉద్దేశము. ఒక సమాచారాన్ని దేవుడు పంపించాడు, ఆ సమాచారాన్ని ఏం చేయాలి మనం, అందుకునేటువంటి వారు కూడా. దేవునికి స్తోత్రం డబ్బులు గట్టిగా. హల్లెలూయా. ఆ సమాచార ప్రకారంగా జరిగించు వారిని ఉండాలి. తెలియని మరి ఏమైంది, దూత చెప్పినప్పుడు నీ మాట చొప్పున జరిగించమంటే, ఇప్పుడు అంతమంది స్త్రీలు ఉండగా మరియనే ఎందుకు ఎంచుకున్నాడు? మరియ ప్రతి మాటకి సమస్తానికి లోబడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితంలో మనము చేయవలసిన పని ఏమిటంటే, మొదటిగా దేవుని వాక్కు వచ్చినప్పుడు, దేవుని యొక్క సందేశం మన దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని వాక్యము మనతో మాట్లాడినప్పుడు, మనం చేయవలసినటువంటి అతి ప్రాముఖ్యమైన పని ఏమిటి అంటే, ఆయన మాట ప్రకారం మనం చేయాలి. దేవుడు ఏది చేయమంటే అది చేయాలి, దేవుడు ఏది చేయొద్దంటే అది చేయకుండా ఉండటమే మన క్రైస్తవుని యొక్క జీవితం. రెండో విషయాన్ని మనం గమనిస్తే, దేవుడి వాక్యం ఏమిటి, అయ్యా లోతు మీ కుటుంబస్తులందరూ కూడా ఈ స్థలాన్ని విడిచిపెట్టి త్వరగా వెళ్ళిపోండి, ఇది దేవుడి వాక్యం. కానీ వారేం చేశారు చెప్పండి, వారేం చేశారు? రెండో మాట ఆలస్యము, ఇంకా మనకి అర్థమయ్యే భాషలు చెప్పాలంటే తడవు చేశారు. ఏం చేశారు, తడవు చేశారు. ఆలస్యం అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి, ఎందుకంటే ఆలస్యం విలువ తెలియాలంటే, లేటు విలువ తెలియాలంటే మీకు బాగా అర్థమయ్యే భాషలో చెప్తాను చూడండి. గ్రూప్స్ కానివ్వండి, కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్జామ్స్ లో ఒక టైం అనేటువంటిది ఉంటుంది. ఆ టైం అనేటువంటిది 9 గంటల వరకు అనుకోండి, కరెక్ట్గా 9 గంటలకు ఏం చేస్తారు, గేట్ వేసేస్తారు. ఆ గేట్ వేసిన తర్వాత 9:01 కూస్తే మన గేట్ తీస్తారా, 9:02 కూస్తే మన గేట్ తీస్తారా, 9 తర్వాత 8 వచ్చినా కానీ గేట్ తీరు మనకి. ఎందుకని, ఎందుకని ఆ టైం అనమాట అలాగే కొనసాగుతూ ఉన్నారు. ఆలస్యం అనేటువంటిది ఎంత ప్రభావం చూపుతుంది అంటే, మరలా మరొక సంవత్సర కాలానికి, అనగా 2 సంవత్సరాలు కానీ 1 సంవత్సరానికి కానీ మరలా రిలీజ్ చేసే వరకు కూడా ఏం చేయాలి, ఆ వ్యక్తి వేచి ఉండాలి. ఆలస్యం యొక్క కొంచెంత మనము ఆలస్యంగా ఆ పరీక్ష స్థలాలు ఇవ్వడం వల్ల వచ్చేటువంటి నష్టం అలాంటిది. దేవుడిలాన్ని గమనించండి, మన జీవితాల్లో చేయని విషయంలో కూడా మనము ఆలస్యం చేయకూడదు, ప్రార్థన చేయటం ఆలస్యం చేయకూడదు, దేవుని వాక్యాన్ని చదువుతూ ఆలస్యం చేయకూడదు, దేవుని మందిరానికి రమణానికి ఆలస్యం చేయకూడదు. చాలా సందర్భాల్లో జరిగిన విషయం తెలుసా, మందిరాల్లో పాటలు పాడుతూనే ఉంటారు, ఇవి పాడితే పాడుతూ పాడుతూనే ఉంటుంటారు. ఇంటి దగ్గర చేపలు తోముతూనే ఉంటారు కొంతమంది, అట్లు తోముతూనే ఉంటారు కొంతమంది. నేను మరలా చెప్తున్న మాట ఏంటో తెలుసా, నేను విన్నటువంటి సత్యాన్ని, ఇజ్రాయేల్ దేశంలో ఆదివారం పూట ఒకవేళ ఏసీ ఆగిపోయినా మెకానిక్ పొరపాటు కలవంట, ఆదివారం పూట
ఏసీ ఆగిపోతే, లేకపోతే ఇంకేదైనా సమస్య ఏర్పడితే ఏ మెకానిక్ కూడా ఆదివారం పూట రాలట. అంటే ఆదివారం అంటే అర్థమయ్యే భాషలో విశ్రాంతి దినం చెప్పండి, ఏంటది విశ్రాంతి దినమున ఏ పనివాడు రాలట. ఎందుకని దేవుని యొక్క వాక్యం బహు స్పష్టంగా చెప్తుంది విశ్రాంతి దినం అంటే ఏమిటి, విశ్రాంతి తీసుకోవాలి అంతేనా, విశ్రాంతి దినం అంటే ఏమిటి, విశ్రాంతి తీసుకోవాలి అంతేనా తల్లి. చాలా మంది ఇంటి దగ్గర పనులు బాగా చేసి వచ్చి మధ్యలో విశ్రాంతి తీసుకోవాలంటుంటారు, చక్కగా ఒక గోడకు అనుకున్నాం ఒక కుర్చీగా అనుకున్నాం చక్కగా విశ్రాంతి తీసుకుంటారు, ఏంటంటే విశ్రాంతి దినం అంటారు. దేవుడు అందరి గమనించండి, విశ్రాంతి దినంలో దేవుడు ఉద్దేశం ఏంటో తెలుసా, ఆరు దినాలు సృష్టి జరిగింది, ఏడో దినము విశ్రాంతి దినము. ఏ పని చేయకూడదు దేవుడు మన తప్ప, దేవుని స్తోత్రం కలుగుతుంది కాక మనం ఏ పని చేయకూడదు దేవుడి పని మాత్రమే చేయాలి. కానీ మనం చేసే పని ఏంటో తెలుసా, అన్ని పనులు చేసి దేవుడి పని ఆలస్యం చేస్తున్నాం, ఇది ప్రమాదకరమైనది. ఎప్పుడు కూడా మనం ఆలస్యం చేయకూడదు, ఎప్పుడు కూడా దేవుడి పని తరువు చేయకూడదు. కనుక దేవుని పని అనేటువంటిది మనము ముందుండాలి, దేవుని పనికి మనము వేగిపడాలి. ఆలస్యం అనేటువంటిది మన జీవితంలో ఉండకూడదు. ఆలస్యం ఖర్చు మనం గమనించమో లేదా, ఆలస్యం అనేటువంటి ట్రైన్ విషయంలో మీరు గమనించండి, ట్రైన్ తయారుకు వస్తుంది మన కాస్త లేట్ అయిన ట్రైన్ మన కోసం అవుతుందా తల్లి, అసలు దాని టయానికి అది వెళ్ళిపోతూ ఉంటుంది, దాని టయానికి అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఆలస్యం ఎప్పుడు చేయకూడదు, ఆలస్యము ఎప్పుడు చేయకూడదు. దేవుని బిడ్డలారా గమనించండి, నీ జీవితంలో ఆలస్యం చేస్తున్నావా, ప్రార్థించడానికి ఆలస్యం చేస్తున్నావా, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఆలస్యం చేస్తున్నావా, మారు మనసు పొంది బాప్తిస్మ పొందడానికి ఆలస్యం చేస్తున్నావా, దేవుని మందిరానికి రావడానికి ఆలస్యం చేస్తున్నావా, దేవునికి ఆలస్యం చేస్తున్నావు గమనించాలి. యువతికి ఆలస్యం దేని విషయంలో కూడా మనం ఆలస్యము చేయకూడదు. ఈరోజు రాజు ఏమంటున్నాడు తెలుసా, మరి చిన్నపిల్లలందరినీ కూడా చంపేస్తా అన్నాడు కాబట్టి మీరు ఇది ఖాళీ చేసి వెళ్ళిపోండి. అంటే వాళ్ళు రాత్రి రాత్రి ఏం చేశారు, ఖాళీ చేసి వెళ్ళిపోయారు. నేనేమంటానంటే దేవుడు మనకి తెలియచేసినప్పుడు ప్రమాదం నుంచి మనం బయటికి రావాలి. ఆ మనం ఎప్పుడైతే భయంకరమైన ప్రమాదంలో నుంచి మనం బయటికి వస్తామో మనకి క్షేమం ఉంటుంది. దేవుడు కూడా మన క్షేమం కోరుకునేటువంటి వాడే. దేవుడికి స్తోత్రం. దేవుడు హెచ్చరికగా ఒక మాట పంపించాడు, తల్లి అమ్మా సుధోమ గొమొర్ర ప్రాంతాన్ని విడవండి. కానీ వీళ్ళు ఏం చేశారు, ఆలస్యం చేశారు, వీళ్ళు ఏం చేశారు, తడవు చేశారు. దేవుడు మీరు గమనించండి, మొదటిగా దేవుని వాక్కు లోచు కుటుంబానికి వచ్చింది, ఆ మాట ప్రకారం వాళ్ళు చేయవలసింది పోయి అలాగే చేయక ఉన్నారు. రెండవదిగా మనం గమనించినట్లయితే లోచు కుటుంబము ఆలస్యం చేసింది, ఆలస్యం చేసింది. దేని విషయంలో ఎప్పుడు కూడా ఎన్నడు కూడా మనం ఆలస్యం చేయకూడదు, దేవుని పని విషయంలో అసలు ఆలస్యం చేయకూడదు. ఆదివారం మనం ఏ పనులు పెట్టుకోకుండా దేవుని పని మాత్రమే మనం పెట్టుకుంటే ధన్యకరమైన జీవితం మనం జీవిస్తాం. దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా.